ఇక్కడ మళ్ళా రామస్తే తెలంగాణ అన్న మస్తు రాసుకున్నాడు పదమూడు వందల కోట్లతో స్టార్టప్ ఫండ్ అట ఐదేళ్ళలో పది లక్షల ఐటీ ఉద్యోగాలు ఇచ్చిండ్రన్న ఏడేళ్లలో తెలంగాణ కోసం తెచ్చుకున్న నియామకాలు అన్నీ చేసిండ్రు ఇక దానికోసం సీట్లు పంచుకుంటున్నాం మేము పండగలు చేసుకుంటున్నాం ప్రతిరోజు అసలు మా ప్లేట్లలో మేము తినే కంచాలు ఉంటాయి కదా ఇక కంచాల్లో అయితే మేము చేసుకున్నవి పెట్టుకోవడానికి ప్లేసే లేదు గన్ను ఉద్యోగాలు ఇచ్చే గంత సంపాదన ఇచ్చే ఇక ఐదేళ్లలో ఈ పది లక్షల ఉద్యోగాలు ఇస్తారు మేము చూస్తూనే ఉంటాం ఈ పది లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఇక ఇక గొప్పగా రాసిండు చూడు దళితులకు పది శాతం గౌడ్లకు పదిహేను శాతం గిరిజనులకు ఐదు శాతం కోట గిదేంట్లో మజ్జన్ సేపుల్లో గిక్క గిది కాదు ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ ప్రైవేట్ ఇలాఖల్లో వీట్లలో ఇప్పించి గవాలను ఇక అక్కడే గట్లే ఉంచకుండా గవాల భవిష్యత్తు కోసం ఒక భరోసా కల్పించండి వాళ్ళని విద్యావంతులు చేయండి చైతన్యవంతులు చేయండి గట్లే ఉంచాలనే యోచన నుంచి బయటకు తీసుకురండి ఈ పథకాల పేరుతో గొంతు నులిమి ప్రజా ప్రయోజనాలు చేస్తున్నామని చెప్పుకుంటూ మీ వాళ్ళనే బాగుపడేలాగా చేసుకోకండి ఇందాకే పేపర్లో చూసినాక కాంట్రాక్టర్లు పెంచినాం రోడ్లేస్తున్నాం అని చెప్పి మీకు మీరు బాగుపడటం కాదన్నా జనాలు బాగుపడడానికి ఏమన్నా చేయండి నిజంగా వాళ్ళు వెనకబడ్డోళ్ళు కొంచెమైనా ముందుకొచ్చి మా మమ్మల్ని ఆదుకోవడానికి అనే భరోసా కల్పించండి ఎలక్షన్ల కోసమో మీ పబ్బం గడుపు కోసం కోసమో వాళ్ళని ఆడుకోకండి ఆడుకొని 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 అల్లిసిపోయిన జీవితాలు ఇక మళ్ళీ గదే చేయకండి ఈసారికి సాగర్లోనే వినాయక నిమజ్జనానికి సుప్రీం అనుమతి హైకోర్టు తీర్పు వచ్చే ఏడాది నుంచి వర్తింపు ట్యాంక్ బండ్ నుంచి విగ్రహాలు వేయొచ్చు హుస్సేన్ సాగర్ని మనం రక్షించుకోవాలి ఈ విషయంలో మాత్రం బాగానే చెప్పింది ఇక మనం జనం కూడా మారాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో గింత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినంత మాత్రాన ఇక దేవుడేం సల్లగ చూడ్డు మట్టి విగ్రహం గింతదైనా సరే పర్యావరణాన్ని కాపాడతాం మనం ఆరోగ్యంగా ఉంటాం ఇక గట్లే ఇక హుస్సేన్ సాగర్లో నుంచి ఇక అప్పుడెప్పుడో మా కేటీఆర్ సార్ చెప్పుండే హుస్సేన్ సాగర్లో నుంచి గట్ల పైన వాటర్ పడతాయి అది పాల సముద్రం చేస్తా ఆడ కూర్చొని అసలు ఎంజాయ్ అని నిజంగా చుట్టుపక్కల నుంచి పోతుంటే కంపుకే ముక్కులు మూసుకుంటున్నాం అలాంటి కంపెనీలలో మన ఈ నాయకుడిని తీసుకెళ్ళి చేయడం ఏందన్నా వీళ్ళు ఏం బాగు చేయరు మనమైనా మనం దాన్ని మనం కాపాడుకుందాం ఇంకా కేటీఆర్ సార్ చేస్తారని మా కేసీఆర్ సార్ చేస్తారో కూర్చుంటే మన జీవితాలు మన ఇలాకాలు ఇలానే ఉంటాయి కాబట్టి ఇక హుస్సేన్ సాగర్ని మనమే కాపాడుకుందాం చేద్దాం దానికి సంబంధించి ఇచ్చిండు ఇక ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ నియమించిందట ఆర్టీసీ చైర్మన్ గా ఇక వీళ్ళకి సంబంధించి మాత్రం పేపర్లు పేపర్లు ఇదేనా పదమూడు వందల కోట్లతోటి స్టాండప్ నాకైతే ఈ పేపర్లో ఇక వైన్ షాప్ రిజర్వేషన్లకు సంబంధించి మస్తు మంది ఆనందం పొందినట్టు ఇక చూడు మస్తు మంది గీ పేపర్ మొత్తం గదే ముచ్చట బా ఈ ముచ్చట్లు గింతగనం మిగిలిన పేపర్లోకి ఎందుకు మీకు తెలవదా వీళ్ళకి ఒక్కటే గింత క్లారిటీగా మ్యాటర్ తెలుస్తుంది మీకు తెలవదు గింతగనం రాయాలని ఇక ధరణి పదిక్కుల పరిష్కారం దిశగా బబ్బబ్బా